దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ట్వంటీ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సిద్దిపేట గొల్లభామ చీరలను ప్రదర్శించే అవకాశం దక్కింది వివిధ దేశాల ప్రధానులు అధ్యక్షులు ఇతర ముఖ్య ప్రతినిధులు కానున్న సదస్సు వేదిక వద్ద పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట గొల్లభామ చీరలను కూడా ప్రత్యేక స్టాళ్లు ప్రదర్శించనున్నారు దీంతో సిద్దిపేట నేతన్నల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కళాత్మకత ఉట్టిపడే చీరల ప్రస్థానం డెబ్బై ఏళ్ల క్రితం ప్రారంభం సిద్ధిపేట చెందిన చేనేత కార్మికులు వీరభతిని సోమయ్య రచ్చ నరసయ్య రోజు తమ ఇంటి ముందు నుంచి తల మీద పాలకుండా చేతిలో పెరగ గురికి పట్టుకొని నడిచి వెళ్తున్న ఓ మహిళ నీడను చూసి వారిలో గొల్లబామ చీరల ఆలోచన పురుడు పోసుకుంది ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు అనుకున్నదే తడవుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లబామ చీరలను నేసేందుకు ప్రత్యేకమైన సాంచాను తయారు చేసుకున్నారు అలా ఆవిష్కృతమైన అద్భుతమే గొల్లబామ చీరగా ప్రశస్తి పొందింది పట్టు కాటన్ రెండు రకాల్లోనూ ఈ చీరను నేస్తారు చీర అంచులో వయ్యారంగా నడిచే గొల్లబామ చిత్రం వచ్చేలా నేయడమే వీటి ప్రత్యేకత పెద్ద గొల్లబామ బొమ్మకు దాదాపు నాలుగు వందల దార పోగులు అవసరమైతే చిన్న బొమ్మకు ముప్పై నుంచి నలభై పోగులు అవసరమవుతాయి ప్రస్తుతం ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు ఒకప్పుడు గొల్లభామ చీర తయారీకి వారం నుంచి పది రోజులు పట్టేది ఇప్పుడు జాకార్డు మొగ్గం వల్ల మూడు నాలుగు రోజుల్లో గొల్లభామ చీర తయారు చేస్తున్నారు మిగతా చీరలతో పోలిస్తే ఈ చీరలను నేయడం కష్టంతో కూడుకున్న పనిగా చెబుతారు రెండు వేల పన్నెండులో ఈ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది